మాచర్ల అర్బన్ సీఐ సత్యకాళేశ్వరనాథ్ పల్లాణిస్తో మాట్లాడుతూ జిల్లా రూరల్ ఎస్పీ సిహెచ్ వెంకటపనాయుడు ఆదేశాల మేరకు పట్టణంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో కానిస్టేబుల్స్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. గతంలో కంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమైన వారి పట్ల కఠినంగా శిక్షలు అమలు చేయడం జరుగుతున్నారు. అలాగే మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేసిన వారికి వాహనం ఇచ్చిన వారిపై కేసులు పెట్టడం జరుగుతున్నారు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. మంచర్ల పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో భాగంగా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు శ్రీ సిహెచ్ వెంకటప్పల నాయుడు గారి ఆదేశాల మేరకు వారి భావజాలకు అనుగుణంగా కొన్ని ప్రణాళికలై చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాల ఏర్పాటుకి, అట్లాగే ఇంకొన్ని ప్రదేశాల్లో స్పాన్సర్ల ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఏ సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందో గుర్తించి ఆ సమయాల్లో ప్రత్యేకంగా కానిస్టేబుల్స్ని అక్కడ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా స్టూడెంట్స్ తోటి, తర్వాత వెహికల్ డ్రైవర్స్ తోటి, పబ్లిక్ తోటి వారికి సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ గురించి అవగాహన కల్పించడం కోసం సమావేశాలు ఏర్పరచడం చేయాలని చెప్పి దీంట్లో భాగంగా అనుకుంటున్నాం. అలాగే కొత్తగా వచ్చిన చట్టాలు, మోటార్ వెహికల్ యాక్ట్లో వచ్చిన సవరణలు కూడా తెలియజేసి చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందులాగా ఫైన్లు ఎక్కువ అమౌంట్ వేయటం జరుగుతుంది. అట్లాగే కొన్ని కేసుల్లో ఉదాహరణకి తాగి వాహనం నడుపుతున్న మైనర్లకి వాహనాలు ఇచ్చిన వారికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అట్లాగే సరైన లైసెన్స్ లేకుండా కానీ మద్యం సేవించి కానీ వాహనం నడిపినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే వారి మీద 304(2) ఐపీసీ కింద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీనికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. దాదాపు మర్డర్ కేసుతో సమానంగా దీనికి జైలు శిక్ష ఉంది. కాబట్టి తెలుసుకొని వాహనదారులు తగు జాగ్రత్త వహించి వాహనాలు నడిపేటప్పుడు, తర్వాత వారి యొక్క డ్రైవర్లని అప్రమత్తంగా ఉండేట్టుగా హెచ్చరించాలని పోలీసు వారి తరఫున నేను ప్రజలందరికీ